కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తాగే విషయంలో, తినే విషయంలో, ఇంకా చాలా మిస్టేక్స్ కూడా చేస్తున్నారు. మార్కెట్లో వచ్చే ప్రతి ఒక్కటి వాడి మళ్ళీ దాంట్లో రియాక్ట్ అయ్యి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళడం, అడ్మిట్ అవ్వడం ఇలా చూస్తున్నాం. మరి ఇలాంటి సమయంలో సరైన పద్ధతిలో ఎలా తినాలి, ఏం తాగాలి, వీటన్నిటి గురించి చెప్పడానికి మనతో పాటు ప్రకృతివనం ప్రసాద్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మార్కెట్లో రకరకాల టూత్పేస్ట్లు దొరుకుతున్నాయి, ఉప్పు ఉంది అంటున్నారు, లవంగం ఉంది అంటున్నారు, ఏమేమో ఉన్నాయంటున్నారు. సో అసలు అవి ఎంతవరకు సేఫ్ అంటారు? ఎందుకంటే చెప్పుకుంటే దీంట్లో కంప్లీట్గా మన వంట గదిలో ఉండేటువంటి అన్ని న్యాచురల్గా చేసినవి, లవంగం కానీ, ఉప్పు కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయన్నారు. మరి నిజంగానే దాంట్లో అవన్నీ ఉన్నాయా, అవి వాడడం సేఫేనా? మా నాయన ఒకటి చెప్పేవాడు, ఎప్పుడన్నా ఆయన లేట్గా లేచి అట్లే తింటామంటే ఏం పళ్ళు ఏమి బ్రష్ కూడా చేసుకోకుండా భోజనం చేస్తా ఉండవే తింటా ఉండవు టిఫిన్ అని అడిగితే, రే పులి పళ్ళు దోముతుంది ఏమిరా అనేవాడు. అరే ఈ పళ్ళు దోమే డ్రామా అంతా, మనం ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ చెత్త చెదారం తిని అవి తగులుకొని అవి అక్కడే ఫర్మెంట్ అయ్యి ఈ వీటితో వచ్చింది. అది యాక్చువల్గా పళ్ళు దోముకునేది పెద్ద ఇంపార్టెంట్ కానే కాదు, మనకు గమ్స్ని మసాజ్ చేసేది ఇంపార్టెంట్. గమ్స్ని మసాజ్ చేస్తే గమ్స్లోకి బ్లడ్ ఫ్లో అయ్యి ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. ఆ గమ్స్కి పళ్ళకి ఉండే ఆ జాయింట్లో ఇంత ముందర మీరు చెప్పినట్లు మన ఇంట్లో ఉండే టెంకాయ చెప్పల్ని కాల్చి దాన్ని కార్బన్ చేసి దానికి కొంచెం సాల్ట్ కలిపి దానికి దానికి లవంగాలు 4 వేసి నూరుకొని సూపర్ టూత్ పౌడర్, అది నొరగొచ్చే టూత్ పేస్ట్ అన్ని మంచిది కాదు. అంటే బ్రష్ అవసరం లేదా సార్? అవసరం అనుకుంటే 1 మినిట్ లైట్గా బ్రష్ చేసుకొని అదే బ్రష్తో 4 క్లీన్ చేసుకుంటే సూపర్గా. నేను అదే పని చేస్తాను, 4 నుంచి టూత్ పేస్ట్ నిలిపేసినాక నా సెన్సిటివ్ టూత్ పోయింది. డాక్టర్సే చెప్తారు కదా సార్ ఈ టూత్ పేస్ట్ వాడండి అని. మరి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది తినాలా? మీ ఇంట్లోనే ఉండి మీరు నిలిపేసి ఓ వారము నేను చెప్పినట్టు పళ్ళు దోముకొని చూడండి, బాగుండి అరే బాగానే ఉంది, నోట్లో స్మెల్ లేదు, బాగానే ఉంది అనిపించుకుంటే పోవద్దు. ఎవరి దగ్గరికి పోవద్దు, నా దగ్గర కూడా రావద్దు, నేను చెప్పింది కూడా వినొద్దు. మీ బుర్ర పెట్టి మీరు ఆలోచిస్తేనే మీకేం అవసరమని నేచర్ మీకు చెప్తుంది. ఆ లెవెల్కి పోవాల, అందరూ బుద్ధుడు కాలేరు. కానీ అసలు ఏం జరుగుతూ ఉంది అనే అబ్జర్వేషన్ అన్న ఉండాలి కదా. అబ్జర్వేషను, అవేర్నెస్సు, ఎన్లైటన్మెంటు ఇవన్నీ పెద్ద వర్డ్స్, అది వదిలేద్దాము. అసలు మనకి ఏం జరుగుతూ ఉంది, అసలు నొరగ ఎందుకు అంతేయాల, ఆ నొరగను రిబ్బి ఆ బాగా నాకు కింద గమ్స్ అరిపినాయి అంటే కింద దవడలో గమ్స్ ఎక్కువ అరిగినాయి ఎందుకు 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 అని ఆలోచిస్తే, ఎవరైనా చూడండి టూత్పేస్ట్ వేసుకుంటే కింద జాకెట్ బ్రష్ చేస్తాం రైట్ సైడ్ తక్కువ చేస్తాం, ఇది బాగుంది ఇది పోయింది, ఇది తెలుసుకుందాం 40 పెట్టింది ఒరే అనుకున్నా. ఆ నొరగొచ్చే కెమికల్స్ గమ్స్ అన్నిటి అరిగిపోతాయా సార్? 100% సెన్సిటివ్ టూత్ అంటే ఏంటి? పైన ఎనామిల్ అరిగితే సెన్సిటివ్ టూత్, దానికి మళ్ళీ నేను చెప్పాలన్నా, ఎవరున్నా సైంటిస్ట్ చెప్పాలన్నా, కామన్ సెన్స్ వాడండి. మీరు హాయిగా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటే కామన్ సెన్స్ను ఉపయోగించాలా? ఎవరు చెప్పింది వినద్దు, బుద్ధుడు ఏం చెప్పినాడు, బుద్ధం శరణం గచ్చామి అన్నాడు, నీ బుర్ర పెట్టి నువ్వు ఆలోచించరా అన్నాడు. సో మేము చెప్పింది కూడా వినద్దు, మీ బుర్ర పెట్టి ఆలోచించండి. ఒక వారం నిలిపేస్తే ఏమవుతుంది, బాగుంది కదా, నీళ్ళు బాగా తాగితే నోట్లో స్మెల్ ఉండదు. నోట్లో స్మెల్ వచ్చేది మరి స్మెల్ ఎలా పోతుంది సార్? మరి ఇప్పుడు మీరు చెప్పే విధంగా అవి చేసుకుంటే దాంట్లో ఉంటే స్మెల్ తీసేగా ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కదా. అసలు బాడీలో ఆ ఓడరు, నోట్లో స్మెల్లు, పక్కన కూర్చుంటే స్మెల్ వస్తుంది అనడము, ఇవన్నీ మన టూత్పేస్ట్ కాదు వచ్చేది. మనం తింటా ఉండే చెత్త చెదారము, పిలుస్తూ ఉండే గాలి, ఇన్ని వేల సార్లు మనం తాగుతూ ఉండే కూల్ డ్రింకులు, చెత్త చెదారము, కెమికల్స్, ఇవన్నీ పాపం బాడీ అదిరిపోయి నాయన చంపినావదరా, నాయన ఎట్ట దీన్ని బయట పెట్టాలరా అని కిడ్నీలో ఫిల్టర్ చేసి, లివర్లో ఎత్తిపెట్టి, చర్మంలో బయట పంపించి, దప్పేసి నీళ్ళు తాగరా కడగల్లా నాయన లోపల అని చెప్పి ఇంత పని చేసుకుంటే బయట వస్తుంది చెమట. ఆ టాక్సిన్స్ నువ్వు తినే చెత్త కాబట్టి అవి కంపు కొడతాయి. నువ్వు మంచిగా వెజిటేరియన్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, ఫ్రూట్స్ తిను, స్మెల్లే ఉండదే. మేము 2-3 రోజులు షర్ట్ వేసుకుంటే వాసనే ఉండదు, అరే అని విసిగై మేమే బారేయాలా, వాసన లేదు కదా. సోపులు వేసుకొని డ్రీమ్ ఫ్లవర్ ఇది అది అంటే ఒక డ్రెస్ 3 రోజులు వేసుకోవచ్చా సార్? హ్యాపీగా వేసుకోవచ్చు. మీరు రోజు ఈసి పెట్టి ఇన్ని నీళ్లు చేసి కృష్ణాదేదంతా సిటీలో పెట్టి ఆ క్లీన్ క్లీన్ అని అవసరంలే. అంటే జర్నీ చేసి చెమట ఎక్కువ పట్టిపోతే అది వేరే సంగతి, అది కూడా రోజు సోపు వినక్కర్లే,
ఆ సోపులో ఉండే డిటర్జెంట్స్ అన్నీ మీకు చర్మానికి అలర్జీ అవుతాయి. ఆ డిటర్జెంట్స్ అన్నీ పోయి చెట్లకు కడితే నదుల్లో పోయి చెట్లన్నీ బాధపడతాయి. దాంట్లో సాయిల్లో ఉండే మైక్రోబ్స్ అన్నీ చచ్చిపోతాయి డిటర్జెంట్స్తో కెమికల్స్తో. ఆబ్వియస్లీ ఏది అవసరం లేదు కదా. సో మీరు వారానికి 10 రోజులకు ఒకసారి ఉతుక్కోండి. అంటే పొల్యూషన్ ఉండి ఎక్కువ పొగలు గీగలు ఉండే ఏరియాలో పోతే వాళ్ళకి అవసరమే. నార్మల్గా కారులో తిరిగే వాళ్ళు రోజు ఎందుకు ఉతకాలా? అంటే మనం ఒకసారి వేసుకున్న డ్రెస్ ఎన్ని సార్లకి ఉతకాలంటారు? అదే అది మీ కండిషన్ బట్టి చూసుకోండి. అది కూడా కామన్ సెన్స్ బుర్రపెట్టండి. ఇప్పుడు చెంపే రాలేదు అనుకోండి సార్, మీరు ఇప్పుడు వారం వారండి, ఏమైతుంది? వాడచ్చా? అది అది వాడతాను, నేను చెప్తా ఉండా. బెంగళూరులో పోతాము, చల్లగా ఉంటుంది, కాళ్ళు తిరుగుతాము, వస్తాము, పొల్యూషన్ ఏరియాకి పోలా, బాగానే ఉండదు, వేసుకుంటా ఉంటాము, బాగానే ఉంది. సో అట్ ది మోస్ట్ ఏమి 2-3 రోజుల తర్వాత నీళ్ళల్లో ముంచి ఆ చెమట పోయి అట్లా 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 అనేసి వేసుకోండి. ఒక 5-6 సార్లు అట్లా చేసినాక ఒకసారి కావాలంటే డిటర్జెంటో ఇంకోటో వేసి ప్రతిసారి డిటర్జెంట్ వాడాల్సిన అవసరం కూడా లేదు, మంచిది కాదు. కెమికల్స్తో నీ బాడీ ఎంత చేసినా నీ దాంట్లో గుడ్డలో ఉండే డిటర్జెంట్ కూడా నీ స్కిన్ కాంటాక్ట్లోకి వస్తాయి. అది వాడినప్పుడు నీ చేతులు ముంచిన వాళ్ళు వాళ్ళకందరికీ డ్యామేజ్, సాయిల్కి డ్యామేజ్, చెట్లకు డ్యామేజ్, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్, నీళ్లు వేస్ట్, కెమికల్ ఒకటి వాడుతూ ఉండవు, ఇన్ని డ్యామేజే కదా. సో నన్ను మీరు మాట్లాడించే కొద్దికి ఇవి చెప్తానే ఉంటా. ఇవన్నీ ఇంకా బయో ఎంజైమ్స్ అని నిమ్మకాయ తొక్కలు వీటిని నీళ్ళలో వేసి కొంచెం బెల్లం వేసి ఫర్మెంట్ అయ్యి అంటే మీరు 10 ఏళ్ళు పెట్టినా చెడిపోయిన వెనిగర్ లాంటిది తయారవుతుంది బయో ఎంజైమ్స్ అన్న. దాంట్లో వేసి ఉతుక్కుంటే హ్యాపీ కదా. ఇంట్లో ఉంటే తొక్కలు ఎల్లు బయట ఎక్కడన్నా చీనకాయ తొక్కలు నిమ్మకాయ తొక్కలు ఇస్తారు, అవి తీసుకొని బయో ఎంజైమ్ చేసి గూగుల్ చేసి చూడండి బయో ఎంజైమ్. దాంతో అవునా, దాని మీదనే శైలేంద్రన్ అని ఒక ఆయన మీకు సార్ ఆయన పరిచయం చేస్తాను, మంచి ఎక్స్పర్ట్, ఆయన బాగా ఇంజనీరు, దాన్ని ప్రమోట్ చేస్తాను. అంటే సార్ ఇప్పుడు మన సోప్స్ ఇలాంటివి ఏం లేకుండా మీరు చెప్పిన పద్ధతి ద్వారా మనం వాష్ చేసుకోవచ్చు అంటారు? అవును, సోప్ లేకుండా వాష్ చేసుకోవచ్చు బయో ఎంజైమ్ని. దాంట్లోనే కొంచెం కుంగుడికాయలు కూడా ఫర్మెంట్ చేస్తే ఆ ఫోమింగ్ లాదరింగ్ వస్తుంది. సో దాంతో బట్టలు ఉతుక్కుంటే సూపర్. ఏమి ఎన్విరాన్మెంట్ కూడా మంచిది. ఆ తొక్కలు వేస్ట్ తొక్కలతోనే బయో ఎంజైమ్ చేయొచ్చు. మీరు వాడే వాళ్ళు కూడా చేతులకి అంతా డ్యామేజ్ లేకుండా చేతులకి స్కిన్ మంటగా ఉంటుంది. సో అదే చేయొచ్చు. అదే బంజో ఎంజిమ్ని కొంచెం మార్చి పాత్రలు కడగచ్చు, నిమ్మకాయ తొక్కలేసి అదే బయో ఎంజిమ్తో ఫ్లోర్ దుడచచ్చు, అదే బయో ఎంజిమ్తో చేతులు క్లీన్ చేసుకోవచ్చు శానిటైజర్ లేకుండా, అన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటిలో ఎక్కువ డబ్బులు లేదు కాబట్టి ఎవరు దీన్ని బయట మార్కెట్లోకి తేరు. నేను ఇప్పుడు అదే అడగబోతున్నా సార్, ఎందుకు మరి ఇన్ని ప్రకృతి మనకి ఇచ్చినా ఎవరు ఇంతవరకు యూజ్ చేయట్లేదు? ఎందుకు ఎవరు కూడా దీన్ని ప్రమోషన్ కూడా ఎవరు చేయట్లేదు? అంటే దీని ప్రమోషన్ శైలేంద్ర లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, ఇంకెవరు కొంతమంది ఎందుకు చెప్తారు? అందరు నేర్చుకొని చేసేసుకోండి రా అని. ఎక్కడ బిజీగా ఉండరు కదా మీరు అందరూ, ఎక్కడ చేస్తారు? ఎవరో చేసే వల్ల శైలేంద్ర నమ్మరు సార్, ఇది ఏం లేదు ఏదో కదా అని. మేబీ ఎక్కువ డబ్బులు పెట్టడం లేదు, ఏది ఇదంతా ఎందుకు చేయాలి, ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెడితే సోప్ వచ్చేస్తుంది అని అలా. కానీ మీలా ఎడ్యుకేట్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అయిపోయి మేబీ చేయొచ్చు అనుకో. అవును, ఇప్పుడు ఇంట్లో ఇంకేమన్నా చేయొచ్చునా? ఏమేమో బయట అన్ని చేయాలా, ఇంకా ఫ్యాక్టరీలు పెట్టాలా, ఇంకేదో చేయాలా అని పోతూ ఉంటారు. ఫస్ట్ మీ ఇంట్లో మీరు ఎన్ని కెమికల్స్ తగ్గించినారు? మీరు ఏసీలు వాడుతూ ఉంటారా? మీ ప్రెషర్ కుక్కర్లు తీసేసారా? మీ టూత్పేస్ట్ నిలిపేశారా? మీ నాన్స్టిక్ ప్యాన్ ఆపేశారా? మీ మైక్రోవేవ్స్ ఆపేశారా? మీ రెఫ్రిజిరేటర్ నుంచి వాడడం లేదా? మీ ప్యాకెట్ పాలు, మీ రిఫైండ్ ఆయిల్, మీ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫుడ్స్ ఎన్ని మీరు ఆపేయగలిగినారని చూసుకుంటే కదా హెల్త్ వచ్చేది. నింపేసి ఇంట్లో శత్రులందరినీ లక్ష్మీదేవి రామ్మ, సరస్వతీదేవి రామ్మ, ఆరోగ్యమాత రామ్మ అంటే ఎట్లా వస్తుంది? ఇంట్లో అంతా తెస్టేసుకొని కూర్చోండి కదా. మార్నింగ్ టీవీ ఆన్ చేస్తే ఈ ప్యాన్ తీసుకోండి, ఈ కుక్కర్ తీసుకోండి, ఈ మైక్రోవేవ్ తీసుకోండి అని వస్తున్నాయి. ప్రతి ఒక్కరు వెళ్ళి ఆఫర్స్ తోని ఒకటి వల్ల 2 కొనుకొచ్చుకుంటున్నారు. మీరు చెప్పండి సార్. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఒరే నాయన ఇంత సింపుల్గా ఇటు వచ్చేసింది నా హెల్త్, నా అసిడిటీలు, అల్సర్లు, డీబీటీలు, సిరింగోమిలియాలు, అలర్జిక్ రెనైటిస్లు ఎన్ని పోయినాయి. నేను మదనపల్లి నుంచి 550 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసుకుని మార్నింగ్ 3 బయలుదేరి 11 వచ్చిన నేను పొద్దున డ్రైవింగ్ మాట్లాడుకుంటూ జాలీగా వచ్చినాము, స్ట్రెయిన్ కూడా లేదు. 4 డేస్ ముందర విజయవాడలో నైట్ 10 బయలుదేరి మార్నింగ్ 7 మదనపల్లి చేరినా. సరే 10 మెట్లకి దిగితేనే అలసిపోతున్నారు. ఎంత ఎంత డేంజర్ గా ఉండదు, ఎన్ని ఎంత అవేర్నెస్ రావాలా
చాలా చాలా అవేర్నెస్ తీసుకురావాలి సార్. ఇంకా అందుకే చెప్పేది, ఇప్పుడు నా వీడియోలు ఎందుకు చూస్తారంటే అరే ఇంత సింపుల్ గా రాగిజాబ్ తాగితే అసిడిటీ పోయిందా, ఇంత అలర్జీ ఉంటుందా? అవును, రాగిజాబ్ రోజు తాగాలి. దీన్ని ఎవరు ప్రమోట్ చేయట్లేదు కాబట్టి ఇది నిజం కాదని వదిలేసిన సార్ సింపుల్ గా. అంటే ఇప్పుడు కరోనా వచ్చినాక అందరికీ తెలిసింది, ఓ ఈ మందులతో ఏం జరగడం లేదు, ఇమ్యూనిటీ పెరగాల, ఆరోగ్యం కోసమని మనం జొన్నలు కూరలు సామలు తినాలా అనేది వచ్చింది. వచ్చి కొన్ని రోజులు చేసిన వాళ్ళు రిజల్ట్స్ వచ్చి అలర్ట్గా ఉండము, ఎనర్జెటిక్గా ఉంది, రైస్ బిర్యానీ తింటే మత్తులాగా లేకుండా బాగుంది అనుకొని ఆ ఇంట్యూషన్ తెలిసిపోతే మళ్ళీ వాడిని మా వీడియో మళ్ళీ వాడే ఇంకా 10 మంది ఆ 1 వీక్ చేయాలి కదా. ఇప్పుడు నా ఈ వీడియో చూస్తారు, చూసి రాజాబు మంచిది అసిడిటీ పోతుంది, కూరలు తింటే ఒక పూట కూరలు తినేసి మధ్యాహ్నం మళ్ళీ బిర్యానీ తిని రాత్రి మళ్ళీ చికెన్ పకోడా తిని కూరలు తిన్నాను పనిచేయటం చేస్తుంది. ఓకే, ఒక వారం ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలేస్తాడు, శక్తి మాలేస్తాడు, ఆంజనేయ స్వామి మాలేస్తాడు, 40 రోజుల్లోనే చేస్తాడు కదా. 40 రోజుల్లోనే చేస్తే పొద్దున్నే లేచి చన్నీళ్ళు స్నానం చేసి అమ్మకో కాళ్ళ పూజ చేసో ఇంకోటో చేస్తే ఆ సింప్లిసిటీ, ఆ గర్వము, ఈగోలు అన్నీ కిల్ అయిపోయి అరే బాగుంది ఇట్లా అని అనుకుంటారు, ఆ ఫీలింగ్ వస్తుంది. అట్లా ఆ 40 రోజులు అందుకే 40 రోజులు ఒక పక్షం రోజులు ఒక మండలం రోజులు ఈ పని చేయాలని చెప్పేది. అందుకే అంటే అంత సింపుల్గా బతికితే కింద పడుకొని హిస్సోప్ వేసుకోకుండా గడ్డం కూడా వదిలేసి ఎవరు అన్నం పెడితే అంత తినేసి కోటీశ్వరుడైనా అరే ఇంత సింపుల్గా బతకచ్చునా, ఆనందంగా ఉంది ఇట్లా అనే ఫీలింగ్ వస్తే వాడి సింప్లిసిటీ వాడి లైఫ్ లాంగ్ చేయాలని. కొంతమంది చేయగలుగుతాడు, ఇక చాలామంది ఏమింది ఎప్పుడెప్పుడు 40 రోజులు అయిపోతుందా మటన్ నుంచి చికెన్ ఉతుకుదామా అని కౌంటర్ ఉంటాడు చూడు రాకెట్ పెట్టేటప్పుడు 5 4 3 2 1 అని అక్కడే కేరళలోనే అక్కడే తీసేసి మాల తీసి అక్కడే మందు కొట్టేసి అక్కడే చికెన్ తినేసి సేమ్. సో మార్పు అనేది మాకు ఎందుకు ఏంటంటే మేము తింటాము, జర్నీలో రైసే తిన్నాము, రోటీనే తిన్నాము, ఒకరోజు పర్వాలేదు, 2 రోజులు పర్వాలేదు, 3 రోజులు కూడా పర్వాలే, మళ్ళీ చేస్తుంది వాడి ఒక రోజుకి ఏం కాదు, మళ్ళా అన్నా న్యాచురల్ పెట్టాలి, ఓకే అమ్మ సర్దుకుంటాను ఈ రోజుకి, రేపన్నా మంచిగా పెట్టు లేదు ఎల్లుండైనా మంచి చెప్తుంది. చెప్పిపోతే ఎట్లా, ఈరోజు నేను పొద్దున్నే 4 గ్లాసులు 1 లీటర్ రాగిజాము మా బెల్లం వేసుకొని తాగేసి కేబీఆర్ ఫుల్ రౌండ్ 7 కిలోమీటర్ రన్నింగ్ చేసేసి మళ్ళీ రాగి సంగటి గొజ్జు పప్పు వేసుకొని ఫుల్గా తొక్కేసి వచ్చిన. ఇప్పుడు మీరు మీ వాళ్ళు భోజనం మా భోజనం ఫుల్గా సూపర్గా ఉంది, ఎనర్జెటిక్గా, అందుకే సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ కంటిన్యూగా. సో కరోనా రాని, కరోనా సెకండ్ వేవ్, థర్డ్ ఏదైనా రాని, ఎదుర్కొనే శక్తి లోపల నుంచి ఉండాలి. బయట నుంచి శానిటైజర్లు వేసి ఇది పూసి గ్లాస్ పెట్టుకొని మాస్క్ చూస్తే నాకు నవ్వుంటే ఈ గుడ్డ ముక్క నీకు నిజంగానే కరోనా నిలిపెట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్లైట్లు ఎక్కి లిఫ్ట్లో ఎక్కడ చూసినా వెళ్ళిపోతుంది అది, ఆ గుడ్డముక్క అవుతుంది. రానాయనని లోపల పంపించాలి, ఫైట్ చేయమనాలి. ఫైట్ చేసేదానికి ప్రివెంటివ్ మెడిసిన్ అనేది దాని మీద డాక్టర్లు ఎక్కువ పనిచేయాలి. అంటే మెడిసిన్ రాకుండా వాళ్ళ దగ్గర రాకుండా ఏ రకంగా మీ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవాలా, పొద్దున్న ఎందుకు లేయాలా, ప్రాణాయామ యోగా ఎందుకు చేయాలా, ఇవి చేస్తే మీరు ఎట్లా ఫిట్గా ఉంటారు. అది రోజు నేను బలి స్ట్రిక్ట్గా రోజు 5 to 6 అట్లేమి లేదు, 5 to 6, 6 to 7 7 to 8 లేదు ఈరోజు చేయము రేపు చేయము ఎల్లుండేనా చేయాలి. ఎన్నిసార్లు వాకింగ్ నిలిపేసినా రన్నింగ్ నిలిపేసినా మళ్ళీ స్టార్ట్ చేయాలా. ఎన్నిసార్లు చికెన్లు మటన్లు తిన్నా అరే మళ్ళీ జొన్న రొట్టెలు తినాలా, రాగి రొట్టెలు తినాలా, కూరలు తినాలా. ఎన్నిసార్లు అంటే ఆపేసినాక దాన్ని 10 ఏళ్ళు ఆపేస్తే అటు కాకుండా ఎన్నిసార్లు పడిపోయినా అట్లా లేచినాక కదా, నువ్వు చిన్నప్పుడు నడిచినప్పుడు ఎన్నోసార్లు పడిపోయింటావు కదా, మళ్ళీ లేచినావు కదా, అట్లా ఎన్నిసార్లు నువ్వు నష్టం జరిగినా చేయలేకపోయినా మళ్ళీ చేద్దాం అనుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరిది సాఫ్ట్వేర్స్ ఉన్నారు, అసలు టైం లేదు ఇంట్లో వాళ్ళతోని గడపడానికే టైం లేదు. మార్నింగ్ లేస్తారు, మళ్ళీ నైట్ ఎప్పుడు వస్తారు, నైట్ షిఫ్ట్లోకి వెళ్తారు, ఏదో స్విగ్గీలలో జొమాటోలో ఆర్డర్ పెట్టుకొని తినడము, ఏదో ఒక చిన్న టిఫిన్ బాక్స్ తీసుకొని ఏదో ఒకటి తినడం అవుతుంది, కానీ ఇంతలా చేయడానికి టైం ఉంటుంది అంటారా? అదే నేను చెప్పేది, 1 వీక్ చేయండి, రాగిజావ 4 గ్లాసులు తాగండి పొద్దున్నే, సాయంత్రం 4 గంటకి 4 గ్లాసులు తాగండి, 4 గ్లాసులు అట్లా తాగాలి తప్పదు, 4 గ్లాసులు తాగండి, మధ్యలో కూరలో సామలో అరికలో అన్నం తినండి, సీజనల్ ఫ్రూట్స్ తినండి సాయంత్రం లైట్గా, 1 వీక్ చేయండి, 7 డేసే కదా, 40 ఏళ్ళు తిన్నారు కదా బాగా ఇంతింత రకరకాలు, 1 వీక్ చేయలేరా? 1 వీక్ చేసినాక ఇప్పుడు నేనేమనుకుంటా, నాకు పెద్ద అసిడిటీ పేషెంట్, ఎండోస్కోపీ చేసినారు ఎప్పుడో 10 ఏళ్ల ముందర, 3+ ఎరోషన్స్ అని ఇచ్చినారు, సిమిటిడీన్, రాంటిడీన్, ఫెమోటిడీన్, ప్యాంటప్రజోల్, ఓమెప్రజోల్, కిట్టు, జలసిల్లు, రిఫ్లెక్స్, కాయం చూర్ణ, ఎనో సాల్ట్ ఏమేమి వాడినా వాడతాను బాగుంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇదే పని, రాగిజావదైనా పోయింది. ఇప్పుడు నాకు నేను ఇప్పుడు అనుకుంటా ఉండ, రాగిజావ అంటే నా పొట్టలో గట్టు గట్టెట్టుందంటే పొట్ట కూల్ బేబీ కూల్ లాగా ఉంది,
ఎంత ఆనందం ఉంది తెలుసా, అంటే నేను ఇట్లా ఈ ఫీలింగ్ లేకుండా చాలా ఏళ్ళు బాధపడినా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, పాలిటిక్స్ లో ఉండాలనుకుంటున్నారా? రెండు ఒకటే. ఇది ఖర్చు ఖర్చు దొరికింది.